తొమ్మిదేళ్ల తెలంగాణలో కేసీఆర్ గారి పాలనలో ఈరోజు రాజన్న నియోజకవర్గానికి ఈరోజు ఎంత అన్యాయం జరిగింది, రాజన్న నియోజకవర్గం ఎంత వివక్ష గురైందో ఈరోజు తెలియజేయడం కోసమే ఈ యొక్క ఎవరిది అసమర్థత అనేది కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రాజన్న నియోజకవర్గంకి వచ్చింది ఎంత అంటే ఈ తొమ్మిదేళ్ళలో కేవలం 137 లక్షల రూపాయలు రావడం అనేది నిజంగా ఈరోజు దురదృష్టమైన విషయం, నిజంగా బాధపడాల్సిన విషయం. ఎందుకంటే మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందిస్తూ ఉన్నాం, ఏదో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఈరోజు సిద్దిపేటకి గజ్వేల్కి దాదాపు 690 కోట్లు లేదా 500 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయల నిధులతో ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది, మళ్ళీ ఎందుకు కేవలం రాజన్నగర్కి 9 ఏళ్లలో 137 లక్షలు వచ్చాయని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇది ప్రజలకు తెలియజేయాలి కాబట్టి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఎంచుకొని ఈరోజు రాజన్న నియోజకవర్గంలో పూర్తిగా కూడా కోడింగ్ లేచి ప్రజలకు తెలియజేసే విధంగా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈరోజు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈరోజు ముఖ్యమంత్రి గారి వివక్షన లేదా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారిది అసమర్థత అనేది మేము అడగ తెలుసుకున్నాం. మరి ఈరోజు నిజంగా ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్కి ముఖ్యమంత్రిని అడిగే ధైర్యం లేదా లేదా చాతగానితనమా, ఈరోజు అభివృద్ధి పట్ల ఈరోజు నిర్లక్ష్యం అనేది అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎందుకంటే ఇతర నియోజకవర్గాల్లో 100 కోట్ల రూపాయల నిధులు 100 వేల కోట్లతో అభివృద్ధి జరుగుతూ ఉంటే రాజన్న నియోజకవర్గంలో ఎందుకు జరగట్లేదు? ఈరోజు రాజన్న నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు, మళ్ళీ 100 పడకల ఆసుపత్రి అనేది ఇవ్వలేదు, విశ్వవిద్యాలయాలు కట్టలేదు, మళ్ళీ కనీస మౌలిక సదుపాయాలు లేవు, మళ్ళీ సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఈరోజు మెరుగుపరచలేదు, పార్కులు లేవు, చెరువుల సుందరీకరణ లేవు, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు లేవు. అంటే ఈ విధంగా ఎటువంటి అభివృద్ధి చేయకుండా కేవలం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు లేదా జిహెచ్ఎంసీ అంటే మున్సిపాలిటీలు, జిహెచ్ఎంసీ లేకపోతే గ్రామ పంచాయతీల ద్వారా వచ్చిన నిధులను మీరు శంకుస్థాపన చేసుకుంటా ఎమ్మెల్యే నేను అభివృద్ధి చేస్తూ ఉన్నాడంటే నిజంగా సిగ్గుందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రాజన్న నియోజకవర్గానికి 3 సార్లు అధికార ఎమ్మెల్యేగా గెలిచినావు, మళ్ళీ దాదాపు 8 ఏళ్ల నుంచి ఒక అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నావు కదా, ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసినావో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎటువంటి నిధులు ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన నిధులతో అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆ అభివృద్ధి నేను చేస్తున్నానని చెప్పేసి సిగ్గు లేకుండా పోయి ఈరోజు కౌన్సిలర్ల హక్కులు కూడా కలరాస్తూ కొబ్బరికాయలు కొడుతూ శాలువలు వేయించుకొని నేను అభివృద్ధి చేస్తున్నానని చెప్పుకోవడం నిజంగా సిగ్గు చేయటైన విషయం. ఇక్కడైనా ప్రజలు ఆలోచన చేయాల్సింది కోరుతా ఉన్నాను, మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను ఇటువంటి వివక్ష చూపించకుండా ప్రతి నియోజకవర్గానికి ఈరోజు రాజన్న ముఖ్యంగా రాజన్న నియోజకవర్గానికి మాత్రం ఎస్డిఏ ద్వారా నిధులు మంజూరు చేయండి. ఏదైతే మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలంగా మాకు అందే విధంగా ఈరోజు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.